పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల కారణంగా సినిమాలకు గత కొంతకాలంగా బ్రేక్ ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో 3.5 ఏళ్ల పాటు జనసేన పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్న నేపథ్యంలో పవన్ కంప్లీట్ గా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత 3.5 ఏళ్ల విరామం అనంతరం మళ్ళీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. వకీల్ సాబ్ రీమేక్ తో మళ్ళీ గ్రాండ్ గా కంబ్యాక్ అయ్యారు. ఇక ఈ మూవీ తర్వాత పవన్ అంగీకరించిన పెరియాడిక్ ఫిల్మ్ హరిహర వీరమల్లు, క్రిష్ డైరెక్టర్, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. కరోనా ముందు మొదలైన ఈ మూవీ కోసం ఇప్పటికే భారీ సెట్లని నిర్మించారు. షూటింగ్ లేట్ అయిన కొద్దీ సెట్లు పాడైపోయాయి. దీంతో మళ్ళీ పద్మశ్రీ తోట తరణి నేతృత్వంలో భారీ సెట్లని నిర్మించారు. మళ్ళీ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన కొన్ని స్టిల్స్ ని కూడా బయటకు వదిలారు. అయితే మళ్ళీ మధ్యలోనే షూటింగ్ ఆపేయడంతో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పవన్ చేస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ తొలి పీరియాడికల్ మూవీ అని సంబరపడిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందా అంటూ అనుమానాల్ని వ్యక్తం చేశారు. దీనికి తోడు పవన్ ఏపీలో బస్ యాత్రకు సిద్ధమవుతున్నాడంటూ వార్తలు రావడంతో ఇక ఎన్నికల వరకు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టినట్టే అంటూ కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ నుంచి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినిపించింది. బస్ యాత్రని పోస్ట్ పోన్ చేసిన పవన్ 3 నెలల పాటు సినిమాలకు కేటాయించబోతున్నారట. ముందు 50% షూటింగ్ పూర్తి చేసుకుని పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లుని పూర్తి చేస్తున్నారట. ఇందుకోసం 50 రోజులు కేటాయించినట్టుగా పవన్ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించి డిసెంబర్ వరకు పూర్తి చేయాలన్నది పవన్ ప్లాన్. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నర్హీన్ పత్రి, అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్ ఇతర ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. 2023 మార్చిలో ఈ మూవీని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.